ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం వరంగల్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాదారులు వాలిపోతున్నారు చెరువులు కుంటలు నాలహల్ని అక్రమార్కులు అస్సలు దొరడం లేదు డబుల్ రిజిస్ట్రేషన్ తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి గోల్మాల్ చేస్తున్నారు ఇంత జరుగుతున్న రిజిస్ట్రేషన్ శాఖ ముద్దునిద్ర వీడడం లేదు ప్రజా ప్రతినిధుల అండతోనే రియల్ దందా సాగుతోంది ఇక వరంగల్ హన్మకొండ కాజీపేటలో జోరుగా భూ దందా నడుస్తోంది వరంగల్ మంకీ పార్క్ వద్ద భూ కబ్జాల పర్వం సాగుతోంది 23 మంది పేదల భూమిపై రియల్టర్లు కన్నేశారు కొన్నప్పుడు ఇయాల నా దాగా నెట్లంట రిజిస్ట్రేషన్ చేయించినంక వాని కత్కారం ఎక్కన్నది వాడు ఎవడు నువ్వు అమ్మకు అన్న అమ్మనప్పుడు నువ్వు అమ్మచ్చట అనాలి అమ్మినాక వాడు ఎట్లా అంటాడు మాకు వాని కక్క ఎక్కన్నది అమ్మినాక వాని జీవితం అన్నది ఎట్లా ఉంటుంది మేము అమ్మి పోతాం కాకపోతే నువ్వు మాకు అమ్మినా కదా నేను ఇవాళ ధర పోతుంది అని అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కరాం భూమి ఇది అప్పుడు మేము కొన్నప్పుడు గీది ఎందుకు కొంటాను అని మా కొడుకును గొప్పడా నేను ఆయన అమ్మ ఉండాలే ఉండని మేము పిల్లలు మాకు ఏం తెలియదు ఉండే మీరు కష్టపడ్డారు అమ్మ అని నా కొడుకు దా కొనుక్కుందామంటే కొనుక్కున్నాం కొనుక్కున్నప్పుడు వాడు ఇవాళ నాదాన్ని ఎట్లా వస్తాడు వానికి ఏం అధికారం ఉన్నది రాను మరి కొన్ని దిక్కుల కొన్ని కోట్లు పెట్టి లక్షలు పెట్టుకుంటాడు కోట్ల కమ్ముకుంటాడు అంటే ఇగో ఇక్కడి నుంచి మొదలు పెట్టి ఇవన్నిటికి రాంది మోసం నీకు ఒక్కని కత్తదా నీకు రిజిస్ట్రేషన్ ఎందుకన్నాడు అని నాకు అమ్మినాక మళ్ళీ వెనుక సీరి 2000 ఏళ్ళు అమ్మిన ఆమెకు దానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు నీ రూమ్ నంబర్ రూమ్ వేసుకుందా నేను కట్టిన దానికి రూమ్ నంబర్ తెచ్చుకున్నది అది తెచ్చుకున్నాను 30 తిప్పలు పెడతాను నన్ను నాకు తిందామంటే గతికి లేదు మొత్తానికే నేను ఇప్పుడు తిందామని నాకు ఇయ్యాలది వేసుకుంటే తినే పరిస్థితి నేను పడ్డ కోసంతా అందరి ఏరియాకి అందరికి ఎరికే అంత పడతాను నేను కోసం మీకు దయచేసి నాకు న్యాయం చేయండి నాకు ఇది ఒకటే నాకు ఆధారం నాకు ఈ ఆధారం తప్ప నాకు ఏది లేదు మీకు అందరికి వేడుకుంటాను ఇక ఈ భూ కబ్జాలకు సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఓవర్ టు యూ సతీష్ సంజన వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్రినగరి లోపల భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నిరాశలు మిగులుతున్నటువంటి పరిస్థితి పైసా పైసా పోగేసి తమ అవసరాలకు ఉపయోగపడతాయని భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయని కొనుగోలు చేసినటువంటి ఫ్లాట్లన్నీ కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు అదేవిధంగా ఆక్రమణలతోటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి వాళ్లకు అనేక కష్టాల కోర్చి కొనుగోలు చేసినటువంటి ప్లాట్లన్నీ కూడా ఆక్రమణదారుల చేతుల్లో పడి వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కొనుగోలు చేసినటువంటి భూములన్నీ పోయి వాళ్లకు ఆ డబ్బులన్నీ పోయి వాటి చేతుల్లో కాగితాలు మిగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది హనుమకొండ వరంగల్ కాజీపేటతో పాటుగా పట్టణాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల లోపల భూ కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ వాలిపోయి వాటిని ఏదో రకంగా చేజిక్కించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు చేసేటువంటి దందాలకు తోడు వాటికి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు సహాయ సహకారాలు అందించడంతో ఇక్కడ సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తరచు ఈ మూడు నగరాలకు సంబంధించి ఈ మూడు నగరాలకు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల లోపల అంటే భూముల ధరలకు రెక్కలచ్చినటువంటి నేపథ్యంలో సామాన్యుల భూములపైన కన్నేసి డబుల్ రిజిస్ట్రేషన్లతోటి ఆ భూములను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో చుట్టూ వరంగల్ చుట్టూ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి నిత్యం అనేక మంది
కన్నీటికి గురి చేస్తున్నటువంటి దీనమైనటువంటి పరిస్థితులపైన ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా బాధితులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎంత ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? నేను 2017లో చీరాల దగ్గర తీసుకున్నాను ప్లాటు. నా ప్లాటును 2020లో ప్రమీల సంతకంతో వేరే వాళ్ళకు కబ్జా చేసిన అన్నంనేని దేవేంద్రరావుకు అమ్మేసిన్లు. ఆయన ఇప్పుడు నాకు ఇబ్బందికరంగా ఉన్నది. ఇంక చాలా కష్టంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను ఈ ప్లాట్ కొనుక్కున్నాను. ఈ కబ్జాదారులు ఈ చుట్టుపక్కల తిరుక్కుంటూ చాలా పరేషాన్ చేస్తుంది మమ్మల్ని. ఇది దీని రాకుండా మాకు పోలీసు వాళ్ళు బాధ్యత ఇచ్చి కొంచెం సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీది మీ ఇబ్బంది ఏంటండి? మేము గత 2002లో నేను తీసుకున్నానండి. మా బిడ్డకు అప్పుడు మాకు పైసలకు ఇబ్బంది అని మా భార్య పుస్తకాలు తాడుకొని కుదబెట్టి మేము బట్టకచ్చి మాకు మా పిల్లలకు అవసరాలకు మేము తీసుకున్నాం. ఇప్పుడు మాకు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. చింత ప్రమేయమన్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని మొత్తం 50,000 పెట్టి మేము బేస్మెంట్ కట్టుకుంటే వాళ్ళు అవి ఆడు కూడా పహారు గోడలు మొత్తం నూకి పారి నెట్ పారేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మన లాక్డౌన్ కూడా మా బిడ్డకు రాసిచ్చడం జరిగింది. అది నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. రైట్, ఇది సంజన. వరంగల్ మొత్తం కూడా 3 నగరాలకు సంబంధించి పేదలు ఎదుర్కొంటున్న సామాన్యులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, ఒక కట్టుదిట్టమైనటువంటి విధాన రూపకల్పన చేయకపోవడం, రిజిస్ట్రేషన్ చేసే అటువంటి సమయం లోపల క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పేపర్ల మీద చూసి రిజిస్ట్రేషన్లు చేయడంతో సామాన్యులంతా కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఒకే ప్లాటును అనేక మందికి రిజిస్ట్రేషన్ చేయించడం, ఒక ప్లాట్ ఒకటే ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్లు అనేకం ఉండడంతో అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాన్ని తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వరంగల్ 3 నగరాల్లో నెలకొంది. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ సతీష్.